దైవజనుడంటే చాలామందికి లోకువ, చాలామందికి సులకన. ఎందుకంటే తిట్టి వాళ్ళని తిట్టడు, కొట్టే వాళ్ళని కొట్టడు, ఏమీ అనడు కదండి. ఏంటమ్మా అలా అంటావు అని అమ్మ అమ్మ అంటాడు, అందుకని లోకువ. కానీ ఒకటి చెప్పన, దైవజనుని దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? గుడ్డివాడిగా ఉండు, చెవిటివాడిగా ఉండు, మోగవాడిగా ఉండు. ఎందుకు ప్రభు అంటే, నిన్ను తిట్టివారు ఎక్కువ ఉంటారా, నిన్ను దూషించేవారు ఎక్కువ ఉంటారు, అప్పుడు నువ్వు మోగోళ్లాగా ఉండాలి, రెండు చెమటోళ్లా ఉండాలి. నీ ముందే భయంకరంగా కథలు నడిపేస్తారు సంఘాల్లో, అప్పుడు నువ్వు గుడ్డోళ్లా ఉండాలి. మరి ఎలా మారుతారు ప్రభు అంటే, పగ తీర్చుకున్నట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. ఎవరు చెప్పాలి? ఏం వాగ్దానం చేశాడు దైవజనుడికి? నిన్ను ముట్టువాడు నా కన్నుగుడ్డు ముట్టినట్లే అన్నాడు. అంత వాగ్దానం ఉంది. దైవజనుడు చెమటివాడే, దైవజనుడు గుడ్డివాడే, దైవజనుడు మోగవాడే, కానీ అతనికి ఏ బలము లేదు, ఏ అండ లేదు, ఏ యొక్క ఆధారము లేదు. అతను ఏం చేసిన కేసులు కూడా పెట్టడు అనుకుంటారేమో. కేసులు పెట్టడు, సంఘాలు పెట్టడు, సిట్టింగ్లు వేయడు, ఏమీ చేయడు. కానీ దైవజన్ పక్షముగా గొప్ప శాన బయలుదేరుతుంది యుద్ధం చేయడానికి. చాలా పెద్ద సేన అండి అది, సైన్యములకి అధిపతి యెహోవా సేన. ఆయనే బయలుదేరుతాడు స్వయంగా యుద్ధం చేయడానికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా.